వాళ్ళెవరంటే హరిబ్రహ్మేంద్ర సేవిత అందులో రాస్తారు అక్కడ సౌందర్యలలో విష్ణువు శివుడు బ్రహ్మ తర్వాత చంద్రుడు మనువు కుబేరుడు లోపాముద్ర అగస్త్య సుబ్రహ్మణ్య స్వామి మన్మధుడు ఇంద్రుడు బలరాముడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు వారు లలితని ఆరాధించి దాన్నే శ్రీవిద్య కింద ఉపదేశం చేశారు అంచేత శ్రీవిద్యకి గురువులు దత్తాత్రేయుడు అందుకని మనం అక్కడ ఎంట్రన్స్ దగ్గరే ఆయన్ని పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకుని లోపలికి ఎంటర్ అవుతాం అన్నమాట అంచేతే ఎవరెవరు ఆవిడని ఆరాధించారో అది చూడండి ఇది మీకు పనికొచ్చే విషయం కనుక ఇది చెప్తున్నాను కుండలినిని సర్పంతో పోలుస్తారు నిజంగా పాము అంటే ఏమీ లేదు అది చూసి భయపడిపోక్కర్లేదు మన లోపల ఏదో పాము ఉందని సర్ప అంటే సంస్కృతంలో ప్రవహించుట అని అర్థం సర్ప అంటే ప్రవహించుట అంటే మీ లోపల ఒక దివ్యమైన శక్తి ప్రవహిస్తూ ఉంది అని తెలియచెప్పడం కోసమే బ్రాహ్మణులకు మెడలో ఆ దంజం వేస్తారు ప్రవహించే శక్తి ఉన్నది అని మీకు చెప్పడం కోసం అక్కడ ఆ దంజం వేస్తారనమాట ఆ సర్ప అన్నది ప్రవహించినప్పుడు అది ఎనర్జీ శక్తి ఏ శక్తి ప్రవహిస్తుంది హీట్ ప్రవహిస్తుంది మనకి సంస్థలో మన సైన్స్లో నేర్చుకున్నది ఏమిటి అగ్ని అక్కడ నిప్పు ఉంటే అది అట్లకాడ పెట్టామంటే ఆ వేడి మనకి ఆ అట్లకాడ ద్వారా వస్తుంది అంచేత హీట్ అలా వస్తుంది హీట్ లైట్ అక్కడ అందులో వెలుతురు ఉన్నది అది నాకు ఇక్కడి వరకు వచ్చి లైట్ దీని మీద పడుతున్నది లైట్ ప్రవహిస్తుంది తర్వాత నేను మాట్లాడుతున్నాను ఈ సౌండ్ మళ్ళీ మీ చెవుల దాకా వెళ్ళి ప్రవహిస్తున్నది సో ద ఎనర్జీ త్రీ ఫార్మ్స్ సైన్స్లో హీట్ లైట్ అండ్ సౌండ్ ఆ హీటే మహాకాళి అదే మీ మూలాధారము స్వాదిష్టాన చక్రం మహాకాళి అదే మీకు ఐం హ్రీం క్లీం చాముండాయలో వస్తుంది తర్వాత లైట్ లక్ష్మీదేవి అంటే దీపావళికి మన లక్ష్మీ పూజకి అది దీపాలు సాయంత్రం అవగానే దీపాలు ఎందుకు పెడతాం అది లక్ష్మీ కటాక్షం కోసము లక్ష్మి లక్ష్మి అంటే డోంట్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ డాలర్స్ ఆర్ ఆస్తిపాస్తులు కాదు లక్ష్మి అంటే జ్ఞానము జ్ఞానం ఉన్నప్పుడే నీకు అక్కడ లక్ష్మి అక్కడ నిలబడుతుంది అంచేత లక్ష్మి అంటే అక్కడ జ్ఞానము అది వెలుతురు ఆ జ్ఞానము లేకపోతే చీకటి బతుకే అవునా అంచేత అది లక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మి సౌండ్ సరస్వతి రస రసన సో సరస్వతి అక్కడ సౌండ్ ద్వారా మనం ఈ ప్రపంచంలోనే కాదు నీ లోపల కూడా అమ్మవారు సౌండ్ ద్వారా ఓం అని ఆవిడ చెప్తూ ఉంటుంది అంచేత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని ఏదైతే ఉంటారో అది ఆ మూడు రూపాల్లోనూ అక్కడ ఉంటుంది తర్వాత ప్రాణశక్తి నీ లోపల లైఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఆక్సిజన్ కాదు ఆ లైఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో అందుకని అమ్మవారిని ఉపాసన చేసినప్పుడు ప్రాణశక్తి కాపాడబడుతుంది అంటారు ఇందాక మార్కండేయుడు విషయంలో చూడండి అక్కడ శివుడు కాపాడాడు అని అంటాం అక్కడ కాపాడింది అమ్మవారే ఒకరోజు శివరాత్రి నాడు శివుడు ప్రదోష వేళలో ఆయన్ని కొలవడానికి అందరూ వచ్చారు కైలాసానికి అందరూ స్తుతిస్తున్నారు త్రిపురాసుర సంహార వధ మార్కండేయ రక్షణ అవన్నీ ఆయన మీద కీర్తనలు చేస్తూ ఉంటే ఆయన విన్నాడు చూసి తన భార్య వైపు చూడు నాకేమీ లేదంటావు భస్మాన్ రాసుకుంటానంటావు శ్మశానంలో ఉంటా అని అంటావు కపాలం నా చేతిలో అవుదంటావు పాములు బిగి నగల కింద వేసుకుంటానని నువ్వు చిన్న చూపు చూస్తావు నా వైపు అయ్యో అలా అంటాను ప్రేమించి చేసుకున్నానండి మిమ్మల్ని అలా ఏం లేదు మీరు ఊరికే ఆపోహ పడకండి చూడు నన్ను ఎంత బాగా పొగుడుతున్నారో అని అంటాడు నవ్వింది అమ్మవారు ఈ మార్కండే కథ చెప్తుంటే ఎందుకు అలా నవ్వుతావు అంటే నేను చూడు ఆ యముడిని ఎలా తన్నాను అంటాడు ఏ కాలుతో తన్నారు బాబు మీరు అని అడిగింది అదేమిటో ప్రశ్న ఎడంకాలతో తన్ని పడేశాను యముడిని అంటాడు అయితే ఆ ఎడంకాలు నాదేనండి అంది అర్ధనారీశ్వర తత్వం కదా శివుడు పార్వతి కుడివైపు శివుడు ఎడంవైపు అమ్మవారు ఎడంవైపు తన్నాడు అంటే ఏమిటి శక్తి శివుడికి కూడా శక్తి అమ్మవారే లేకపోతే ఎలా పడుకుని ఉన్నాడు ఆయన శవంలా పడుకుని ఉన్నాడు ఇందాక సగం చెప్పి పద్యం మర్చిపోయాను మధ్యలో శవంలా ఎందుకు పడుకుని ఉన్నాడంటే శవ అన్నదానికి షాకి ఇకారం చేర్చండి
ఇకారం ఈజ్ దేవి బీజం శక్తి బీజం లలిత రాజేశ్వరి పరమేశ్వరి మీనాక్షి ఈ ఈకారం ఈం అని శ్రీ సూక్తంలో కూడా వస్తుంది ఈ అన్నది గుప్త బీజం అమ్మవారి పేర్లలో అన్నీ కూడా ఈ సీత అంటే శవకి ఈ చేరిస్తే అది శివ అయింది శివ అంటే మంగళకరము శుభప్రదము ఆ ఈ తీసేస్తే శవం అవుతుంది అంచేతే కాళీ అమ్మవారు దక్షిణ ఇది కలకత్తాలో శివుడిలా పడుకొని ఉంటాడు కాళీ అమ్మవారు ఆయన మీద పాదం పెట్టి ఉంటుంది అందరూ ఏమిటి కథలు పుట్టించేస్తారు పుక్కిటి పురాణాలు ఆవిడ సంహారం చేయడానికి ప్రపంచం మీదకి వెళ్ళిపోయింది అందరినీ భక్షించేయడానికి ఆవిడని ఆపడానికి ఎవరితరం కాలేదు అప్పుడు అందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు ఏమిటండి మీ ఆవిడ ఇలా చేస్తున్నదని అప్పుడు శివుడు వెళ్ళి అడ్డంగా పడుకున్నట్ట పడుకుంటే ఈవిడ కాలు తగిలి అప్పుడు అయ్యో ఆయన్ని తన్నేసేని అని నాలుగులా జాపిందిట ఇవన్నీ ఏ పుస్తకాల్లోనూ లేవు నాలాంటిది ఏదో కథ పుట్టించింది ఆ నాలుగేమో ఇలా జాపింది అందుకు కాళీ అమ్మవారికి నాలుగులా వచ్చింది అప్పుడు శివుడు ఆవిడ వైపు చూసి ఆవిడలో ఉన్న క్రోధం అంతా కూడా ఇలాగా తీసేశాడు అప్పుడు వాళ్ళిద్దరు హాయిగా ఇంటికి వెళ్ళిపోయారు ఇది కథ ఇదేమి కాదు అది దీని అర్థం ఏమిటంటే ఆవిడ లేకపోతే ఆయన మహాసమాధిలో అలాగే ఉంటాడు ఏ పని పాటు ఏమీ చేయకుండా అంతర్ముఖంగా ఉండి ఆయనకి దేని మీద ఇంట్రెస్ట్ లేదు సంసారము ఏది కోరికలు ఏమీ లేవు ఆ స్థితిలో ఉంటాడు ఆయన్ని అక్కడి నుంచి ప్రపంచోన్ముఖం చేయడమే అమ్మవారి యొక్క లీల ఆయన అలా ఉంటే ఆవిడకి నచ్చదు అంచేత ఆవిడికి తన శక్తిని ప్రసాదిస్తుంది అందుకు ఆయన మీద అలా కూర్చొని ఉంటుంది తన యొక్క ఎనర్జీ ఆయనకు పాస్ చేస్తుంది అప్పుడు ఆయన తెలివిలోకి వస్తాడు తెలివిలోకి వచ్చి అప్పుడు సృష్టి కార్యం మొదలెడతాడు మొదలెట్టి కిందన్న 181 దేవతలు వాళ్ళ యొక్క కృప వలన వీళ్ళందరూ వస్తారు దాన్ని సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు వర్ణిస్తారు ఆవిడ యొక్క సింహాసనం మీద కూర్చున్నదని మంచె ఆ మంచకి నాలుగు కాళ్ళు ఉన్నాయని ఒక కాలు బ్రహ్మ ఒక కాలు విష్ణువు ఒక కాలు రుద్రుడు ఒక కాలు ఈశ్వరుడు ఆ ఫలకం దట్ ప్లాంక్ ఆఫ్ దట్ కాట్ ఆ ఫలకమేమో సదాశివుడు అది ఐదు పంచబ్రహ్మలు పంచబ్రహ్మాసనాసీన పంచబ్రహ్మల మీద ఆవిడ కూర్చుని ఉన్నది ఈ పంచబ్రహ్మల మీద కూర్చుని పంచ ప్రేతాసనాసీన ఐదు ప్రేతాలే ప్రేతాలంటే ఏమిటి లైఫ్లెస్ శక్తి లేదు ప్రాణం లేదు ఈవిడ ప్రాణశక్తి ప్రాణశక్తి ప్రాణనిలయ ప్రాణదాప్రాణ రూపిణి ఇవన్నీ లలితా సహస్రం గురించే చెప్తున్నాను నేను ఇంకో శాస్త్రం ఏమీ చెప్పలేదు ఆవిడ ప్రాణం ఇస్తుంది వీళ్ళందరికీ అందుకే ఆవిడ అమ్మ మనకి ప్రాణం ఎవరిచ్చారు మన అమ్మ అలాగే వీళ్ళందరికీ ప్రాణం ఎవరిచ్చారు ఆవిడ అంచేత ఆవిడ వల్ల బ్రహ్మ బతికాడు ఆవిడ వల్ల విష్ణువు బతికాడు ఆవిడ వల్ల రుద్రుడు ఆవిడ వల్ల ఈశ్వరుడు సదాశివుడు పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అప్పుడు బ్రహ్మగారు గొప్పగా సృష్టి చేయడం మొదలెట్టాడు సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి విష్ణుమూర్తి గోవిందుడై పరిపాలన చేశాడు స్థితికార్యం చేశాడు సంహారిణి రుద్రరూప రుద్రుడేమో సంహారం చేశాడు తిరోధానకరీశ్వరి ఈశ్వరుడు తిరోధానం తిరోధానం అంటే మాయలో పడేశాడు అంటే మన్ని మన నిజస్వరూపం తెలియకుండా మనం అసత్ వైపు మాయలోకి తీసుకొచ్చేసాడు ఖడ్గమాలలో కిందకి దిగిన కొద్దీ మాయలో పడ్డామన్నమాట మెట్లెక్కి పైన ఎక్కిన కొద్దీ వెలుగులోకి వెళ్తున్నాం మన నిజస్వరూపాన్ని తెలుసుకుంటున్నాం అమ్మ స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం ఆ మెట్లు ఒకవైపు ఎట్టి ఎక్కి మెట్లు కుండల్ని ఆరోహణ ఒకవైపు దిగి మెట్లు అవరోహణ అంటే పరమాత్మను గురించి తెలుసుకునేది మళ్ళా ఈ ప్రపంచంలోకి వచ్చింది అది ఆ కోవిల్లో ఉన్న విశేషత అంచేత ఆవిడ మాయ అయి మన్ని కిందకి దింపుతుంది అనుగ్రహం కలిగితే మళ్ళా మన్ని పైకి తీసుకెళ్ళి నిజస్వరూపం చూపిస్తుంది అంచేత ఈ ఐదు
గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధనకరీశ్వరి సదాశివానుగ్రహ అనుగ్రహం ఇస్తుంది. ఈ ఐదు పంచకృత్యపరాయణ ఈ ఐదు పనులు ఆవిడ వాళ్ళచే చేస్తుంది. కదలదు మెదలదు, ఆవిడ మహారాజ్ని, సౌందర్యలలో రాస్తారు. ఆ కనుబొమ్మ ఇలా ఎగరేస్తుందిట కొంచెం, కథకళి డ్యాన్సులు చేస్తారు చూసా, ఒక్క పిసరు ఇలా ఎగరేసేసరికి అప్పుడు ఆ సదాశివుడు మళ్ళీ అన్నీ సృష్టిస్తాడట. మళ్ళా కన్ను మూసేసేసరికి ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువనావళి, ఆవిడ కళ్ళు తెరిచిందంటే అన్నిటినీ సృష్టిస్తుంది, కన్ను మూసిందంటే అన్నిటినీ లయం చేసేస్తుంది. అందుకని అమ్మవారు ఎప్పుడు కళ్ళు మూయదు, శివుడు మూస్తాడు, హనుమంతుడు అర్ధ నిమీలితం పెడతాడు, అమ్మవారు మాత్రం హిరణ్యవర్ణాం హరిణీం హరిణి లేడి కన్నుల్లాగా భయం భయంగా అటు ఇటు పిల్లలు ఎటు చెడుదారుల్లో వెళ్ళిపోతున్నారో, మళ్ళా నన్ను గుర్తిస్తారా గుర్తించరా, అమ్మ దగ్గరికి వస్తారా రారా, ఎప్పుడైనా ఈ జన్మకు కాపైనా వచ్చి జన్మకైనా నన్ను తెలుసుకుంటారా అని కన్న తల్లిలా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది ఆవిడ. అంచేత ఆవిడ కూర్చున్న సింహాసనము ఇది. ఆ నాలుగు కాళ్ళ దగ్గర బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు ఇదేవైతే ఉన్నాయో, ఇందాక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి చెప్పానా, అది మీ కళావాహనలో మహాకాళి అగ్ని కనుక పది అగ్ని కళలు ఏమిటి, ధూమ్రాక్ష ఎన్మ ఊష్మ ఎన్మ జ్వలిని ఎన్మ జ్వాలిని ఎన్మ విస్ఫలిని పది ఉన్నాయా, అది అగ్ని కళలు, అవి మీకు లోవర్ చక్రాసులో ఉంటాయి. రెండోది సూర్యకళలు, సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు లక్ష్మీదేవిది, తప్పిని ఎన్మ తాపిని ఎన్న జలిని ఎన్మ జాలిని ఎన్మ మరిచేన్మ రుచేన్మ సూక్ష్మనాయన్మ అవి పన్నెండు, అవి సూర్యకళలు, అవి మహాలక్ష్మి. చంద్రకళలు విశుద్ధి చక్రం అవి పదహారు, అమృతాయన్మ మానదాయన్మ పూషాయన్మ. ఇవన్నీ కళావాహనంలో చేయడం వల్ల మీ శరీరంలో కుండలిని శక్తి ఆ చక్రాలు దాటి వెళ్ళడానికి దారి చెప్తున్నారా ఆ ప్రొసీజర్ ద్వారా, అంత టెక్నిక్ ఉన్నది. అది మీరు అనుభవించి చేసినప్పుడు వాటి ఫలితాలు ఉంటాయి, అవి తెలుసుకొని చేసినప్పుడు. తెలియకపోతే ఇక్కడ ముట్టుకుని ఇక్కడ ముట్టుకుని ఎందుకు ముట్టుకుంటాం ఏమిటి తెలియదు అయిపోయింది, దట్స్ నాట్ ద థింగ్. మీకు చూపించారు ఎలాగా, మీరు దాని మీద రీసెర్చ్ చేయండి, ఇంటికెళ్ళి ఆ పుస్తకం చూసుకోండి ఏమిటి దాని మెలకాలు ఉన్నది, అవన్నీ లలితా సహస్రనామంలో మీకు రహస్యంగా తెప్పబడి ఉన్నాయి. ఆవిడ కూర్చున్న బ్రహ్మ మీ మూలాధార చక్రం, ఆవిడెక్కడో లేదు, మీ మూలాధార చక్రం బ్రహ్మ, మీ స్వాధిష్టాన చక్రం మీ విష్ణువు, మీ మణిపూర చక్రం రుద్రుడు, మీ అనాహత చక్రం ఈశ్వరుడు, మీ విశుద్ధి చక్రం సదాశివుడు, దాని మీద ఇవిడు కూర్చుని ఉన్నది. ఆజ్ఞాచక్రంలో ఆవిడుంది అవునా, షట్చక్రోపరి సంస్థిత ఈ ఐదుగురు మీద ఆవిడ కూర్చున్నది. ఆవిడ శక్తి వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆవిడ శక్తి వల్ల నేను మాట్లాడుతున్నానో ఆవిడ శక్తి వల్ల మీరు వింటున్నారు. ఆవిడ ఎవరు, ప్రాణశక్తి. నేను లలిత అంటే ఎవరు, మీలో ఉన్న ఎనర్జీ ప్రాణశక్తి. హాస్పిటల్లోనూ వెంటిలేటర్ పెట్టి ఎనర్జీ కాదు, అది చనిపోయిన వాడికి ఆక్సిజన్ సిలిండర్ పెడితే వాడు బతుకుతాడా, కాదు. ప్రాణాన్ని నిలిపే శక్తి, దివ్యమైన శక్తి, అది అమ్మవారు. అంచేత ఈ ఉపాసనలో ఆవిడ గురించి తెలుసుకోవాలి అంటే ఇది చాలా సులువైన మార్గము, భక్తి మార్గంలో కానీ వెళ్తే చెప్పాను కదా పోతం చెప్పినట్టు ఆలస్యులు మందభావులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకేతులు. మనం ఏదైనా చేద్దామంటే హై బీపీ హై షుగరు ఇంకేమిటి చేయగలుగుతాం మనం, ఆ రోగాలు మందబుద్ధులు సుకర్మములు ఎవ్వియూ చేయజాలరు, మంచి పనులు చేయడానికి వాళ్ళకి బుద్ధి పుట్టదు, అవన్నీ కలియుగం యొక్క లక్షణములు. అంచేత అమ్మవారిని ప్రార్థించాలి, సరి అయిన మార్గం చూపించు తల్లి మాకు సరి అయిన. అంచేత ఇది ఒకటి చెప్తాను, చాలా ముఖ్యమైనది. లలిత ఎందుకు పుట్టింది అంటే భండాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి పుట్టింది ఆవిడ. భండాసురుడు అంటే ఎవడు, అజ్ఞానం. మనలో లలిత ఎలా అయితే మనలో ప్రాణశక్తిగా ఉందో భండాసురుడు కూడా మనలో అజ్ఞానంలో ఉన్నాడు, ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు.
అంచేత ఆ భండాసురుడు అజ్ఞానము, ఈవిడేమో జ్ఞానం. ఆ భండాసురుడేమో చీకటి, ఈవిడేమో వెలుతురు. భండాసురుడేమో దుఃఖము, ఈవిడేమో ఆనందము. సత్య జ్ఞాన ఆనంద స్వరూపిణి. అంచేత ఆ భండాసురుడు అంటే వాడు, వాడికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, విషంగుడు విషుక్రుడు అని. వాళ్ళు ఎవరంటే మనలో ఉన్న అనుమానాలు భయాలు. ఏదైనా ఒక పని చేద్దామంటే ఓ అనుమానం. కొబ్బరికాయ సమంగా పగలలేదనుకో, అమ్మ నాయనో నేను అనుకున్న పని అవ్వదు. దీపం మధ్యలో గాలేసి అది కానీ ఘనం అయిపోయింది అనుకో, బాబోయ్ ఈవేళ ఏదో ప్రమాదం అయిపోతుంది, అపశకునం అయిపోయింది. ఇవి ఎవరు? విషంగుడు విషుక్రుడు. వీళ్ళు మనలో ఉన్న జ్ఞానాన్ని తెగతెంపులు చేసిస్తారు. వాళ్ళని సంహరించడానికి అమ్మవారు ఇటువైపు సరస్వతిని పెట్టుకుంది, ఇటువైపు లక్ష్మిని పెట్టుకుంది. ఐం క్లీం సౌహు చెప్పానా, మంత్రిణంబా విరచిత, మంత్రిని ఒక పక్క, దండిని ఒక పక్క. సో మీకు అవి ఇచ్చారు. బాల ఈజ్ మంత్రిని, దండిని దుర్గ. మీకు రక్షణ శక్తి ఇచ్చారు, మీకు వివేకము విద్య ఇచ్చారు. ఇవి రెండింటితోనూ మీరు అమ్మవారు సేవ చేసుకుని సచామర రమావాణి సభ్య దక్షిణ సేవిత లలితని గురించి నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు నేర్చుకోండి. ఈలోగా బాగా ప్రిపేర్ అయ్యి రండి. అంచేత ఈ అనుమానాలు భయాలు అన్నది ఏంటంటే, దీనికి ఒక కథ చెప్తారు. ఒక జర్రి మామూలుగా వెళ్తున్నది ఫాస్ట్గా, మీకు తెలిసే ఉంటుంది ఈ కథ, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది, చాలా ఫాస్ట్గా. ఒక కొంటె కుర్రాడు వచ్చి వాడికి దాని భాష తెలుసులేండి. దాన్ని అడిగితే, నువ్వు మొట్టమొదటి నడక నేర్చుకున్నప్పుడు నీ కాళ్ళల్లో ఏ కాళ్ళు ముందు వాడేవు అని అడిగట. మనమైతే ఇదో కూడో ఎడమో ఏదో చెప్తాం, మనకి రెండే ఉన్నాయి కనుక. పోనీ యానిమల్స్ అయితే నాలుగుతో నాలుగు చూపిస్తుంది. దానికి బోల్డ్ కాళ్ళు ఉన్నాయి, సెంటిపీడ్, నూరో వెయ్యో ఎన్నో ఉన్నాయి. ఏ కాలా అని ఆలోచించి, ఇదా అని, అబ్బో ఇది కాదు ఇది కాదు, ఇదా ఇది కాదు ఇది కాదు అని చెప్పి తర్జన భర్జనలు పడిపోయి, ఆలోచనలో పడిపోయి, అది అలాగే ఉండిపోయి ముందుకెళ్ళడం మానేసింది. దీనికే సామెత, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఆ గొంగళి పురుగు అన్నమాట అది. ఆ గొంగళి పురుగు అన్ని కాళ్ళు ఉన్నాయి, అది వెళ్ళడం మర్చిపోయింది. దాని నడక, దాని ప్రోగ్రెస్, దాని ముందడుగు ఆగిపోయింది. స్టంటెడ్ గ్రోత్ అంటారు. దాని గ్రోత్ ఆగిపోయింది అన్నమాట. ఎందుకు? దానికి అనుమానం వచ్చింది. అలాగే మనం పూజలు పునస్కారాలు మంత్రాలు ఇవి తీసుకున్నప్పుడు ఈ అనుమానాలు భయాలు పెట్టుకుని మనం ముందుకెళ్లకుండా ఆగిపోతాం మనం. అది భండాసురుడు. లలిత చదవకూడదు, చాలా నియమ నిష్ట ఉండాలి, ఏమి తినకుండా చదవాలి, పొద్దున్నుంచి ఏమి తినకుండా చదవాలి. ఓ పక్క కృష్ణుడు చెప్పాడు సదా మామ అనుస్మర అని, అది మనం పట్టించుకోము. పక్కింటావిడ ఎదురింటావిడ చెప్పిన మాటలు మనకి గీతలు భాగవతాలును. అంచితే గీత బాగుంటే కానీ గీత చదవాలనిపించదు. మనకి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. అంచేత ఇక్కడ ఉన్నది ఏమంటే, అమ్మవారే మాయాస్వరూపిణి ఆ రూపంలో వచ్చి ఆవిడ చెప్తుంది. అంచేత ఇక్కడ ఉన్నది ఏమిటి అంటే, భక్తి జ్ఞాన యోగ రహస్యాలన్నీ, ఆరాధన భక్తి ద్వారా వస్తుంది, జ్ఞానం ద్వారా అవగాహన వస్తుంది, యోగ రహస్యాలు అనుభూతి ద్వారా వస్తుంది. అంచేత ఇందులో ఉన్నది, కొండలలో నెలకొన్న అని చెప్పాను కదా, అల్లదిగో అల్లదిగో హరివాసము అన్నమయ్య కీర్తనలు విన్నప్పుడు చూడండి, ఈ యోగ రహస్యాలన్నీ కూడా అందులోనే ఉంటాయి. ముంగిట నున్నది మూలనున్న ధనము. ముంగిట అంటే కుండలిని శక్తి, మూలాధార చక్రంలో ఉంది, అది మూలధనం. దాన్ని మీరు ఉపయోగించండి, అది పెట్టుబడి పెట్టి మీ యాత్ర పెట్టండి. ఆ పాట ఎక్కడో రాసుకున్నాను, అదిగో అల్లదిగో హరివాసము, అఖిల మునులకు అది నిలయము, అఖిలోన్నతము అదివో పరబ్రహ్మకు అపురూపము, అది వెంకటాచలము అఖిలోన్నతము అదివో బ్రహ్మాదులకు అపురూపము, అదిగో నిత్య నివాసము అఖిల మునులకు, అదే చూడు అదే మొక్కుడు ఆనందమయము. ఏమిటి ఆనందమయం? ఇది ఆనంద సర్వానందమయ చక్రం, అక్కడుంది. ఆనందం కావాలంటే అక్కడికి వెళ్ళండి, ఇంకో చోటుకు వెళ్ళద్దు. అది అల్లదిగో శేషాచలము నింగినున్న దేవతల నిజమా వాసము, అక్కడే బ్రహ్మ విష్ణు అందరూ అక్కడే ఉన్నారు. ముంగిట నల్లదిగో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము.
ఇందాక చెప్పాను కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు సంస్కృతంలో ఏం చెప్పారు దేహో దేవాలయః లోపల ఉన్న దేవో జీవో దేవసనాతనః దాన్ని తెలుగులో ఏం చెప్పారు దేవ పూజలందు దేవాలయములందు దేవుడు ఉంటే చెప్పి తెరువు చూపే గుడికి వెళ్ళండి గుడిలో ఉన్న అమ్మ అనుగ్రహాన్ని తెచ్చుకోండి ఆ కలశాలు ఏమిటి ఆ మెట్లు ఏమిటి ఆ విగ్రహాలు ఏమిటి వాళ్ళ చేతుల ఆయుధాలు ఎందుకు అలా ఉన్నాయి అవన్నీ తెలుసుకొని ఇవన్నీ నాలో ఉన్నాయి అని తెలుసుకొని అప్పుడు నీ లోపల అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని నువ్వు లోపల నువ్వు వెతుక్కోవడం ఏదైతే ఉందో అదే అమ్మవారి యొక్క ఉపాసన తల్లిని తాకాము మరి మే మొల్లము పాపాలు అమ్మని మంత్రం తీసుకున్న అమ్మ ఉపాసన మొదలుపెట్టిన మనం చిన్నప్పుడు దాగుడుమూతల ఆటలు ఆడుకున్నాం కదా అవుట్ అని చెప్పి దొంగలు ఉంటారు ఒకళ్ళు కళ్ళు మూస్తారు ఆ స్తంభం ఒకటి ఉంటుంది ఆ స్తంభం తల్లి మనం మీరు ఆడారా చిన్నప్పుడు ఆ స్తంభం తల్లి అన్నమాట ఇప్పుడు అవన్నీ పోయాయి లే వీడియో గేమ్స్ అవి వచ్చాయి అంచేత అవి పోయాయి పిల్లలకి తెలియదు మనము మర్చిపోయాం ఆ తల్లికి ఆ స్తంభం కింద నిలబెట్టి ఆ దొంగేమో వాడిని పట్టుకోవడానికి వీళ్ళందరూ వెళ్తారనమాట వాళ్ళందరూ దొంగలు మన్ని ఫాలో అవుతారు కాపు వేస్తారు వాళ్ళ దగ్గర నుంచి పరిగెత్తడానికి వీడు పరిగెడతాడు కొంతసేపు వాడిని కప్పించి వాడు వచ్చి ముట్టుకుంటాడు భయం రాగానే మనం ఏం చేస్తాం స్తంభాన్ని వెళ్ళి ముట్టేసుకుంటాం స్తంభం దగ్గరికి వెళ్తే యూఆర్ నాట్ అవుట్ యూఆర్ ప్రొటెక్టెడ్ స్తంభానికి దూరంగా ఉంటే వీళ్ళు వచ్చి నిన్ను సఫా చేసేస్తారు అర్థమైందా అమ్మకి దూరం అయితే సఫ అమ్మ దగ్గర ఉన్నావంటే నీకు రక్షణ అది పద్యంలో వివరించారు తల్లిని తాకాము మరి మే మొల్లము పాపాలు కల్లా కపటం వెంబడింపగా వీళ్ళిద్దరూ కల్లా కపటం నేను పట్టుకోవడానికి వస్తున్నారు కామం క్రోధం కాపు వేయక వీళ్ళిద్దరు కనబడ్డారు అంచేత ఐ కెన్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ కానీ ఆ గోడ వెనకాల కనబడకుండా ఇద్దరు దాక్కున్నట్ట వాళ్ళెవరు కామం క్రోధం నాకెప్పుడు కోపం రాదండి అన్నట్ట ఒక ఆయన ఎవరోను కాశీ వెళ్ళి కోపం వదిలేసి వచ్చేటం తాతగారు ఎవరో ఏదో ఒకటి వదిలేయాలి కదా కాశీ వెళ్ళి సరే వాళ్ళందరూ చెప్పేట కోపం వదిలేస్తే మంచిదండి మీకు ఎక్కువైపోతున్నది ఈ మధ్య కోపం అని కాశీ వెళ్ళి అది వదిలేసి వచ్చాడు ఇంటికి రాగానే ఆయనకు 18 మందో 16 మందో మనవలు మనవరాళ్ళు రాగానే తాత తాత నువ్వేమిటి వదిలేసి వచ్చావని అడిగాడు కోపాన్ని వదిలేసాను రా అన్నాడు ఇంకో గదిలోకి వెళ్ళేసరికి ఇంకో మనవరాలు వచ్చింది తాత తాత ఏమిటి వదిలేసాను కోపం వదిలేసాను రా అన్నాడు ఈ 16 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అడిగేసరికి ఒకటి ఒళ్ళు మండిపోయింది ఇప్పుడు అసలే అలసిపోయి వచ్చాడు కదా విధవా కోపాన్ని వదిలేసి వచ్చాను రా అని గట్టిగా కోప్పడ్డట అంచేత వీడు కాశీ కాదు వీడు ఎక్కడికి వెళ్ళినా కానీ కోపాన్ని వదలలేము అది కామం క్రోధం కాపు వేయగా అవి దాంకుని ఉంటాయి పిడిల్మని ఎప్పుడు పడగెత్తి బోసబేద కొట్టినట్టు కాటు వేస్తుంది అంత బాగా రాశారో చూడండి కామం క్రోధం కాటు వేయగా అన్నిటి కళ్ళు కప్పాము అమ్మ ఒళ్ళోనే నెక్కాము అక్కడ అమ్మ దగ్గరే కూర్చుంటే ఎవడు వచ్చి మనం ముట్టుకున్నా మనకు ప్రమాదం లేదు అల్లపటి దాగుడి మూతల్లో తల్లిగా నిలిపిన ఆ స్తంభానికి మాట పలుకు లేదంటే ఆ స్తంభం మాట్లాడలేదు ఒరే నేనున్నానరా నీకు భయం లేదని కూడా చెప్పదు ఉలుకు పలుకు లేదు అయినా సరే మనం దాన్ని నమ్మాం మాట పలుకు లేదంటే మరి ఉత్తుత్తి అమ్మతో ఆ ఆట అసలు అమ్మతో ఈ ఆట ఈవేళ కూడా ఆవిడ 1000 కళ్ళతో నేను ఇక్కడ కూర్చున్నానని చెప్పింది పేరు పెట్టుకున్నాం మనం సహస్రాక్షి ఒకరోజు మాట్లాడదు అయినా సరే అసలు అమ్మతో ఈ ఆట ఆటైనా ఇదే అసలు సిసలైన ఆట అంచేత మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము అంటే అమ్మని ఆశ్రయించడం మనకి తోచినట్టు ఆవిడ సేవ చేసుకోవడం ఆవిడని రక్షణ వేడడం అది మనం చేయవలసిన కర్తవ్యం ఆల్ ద బెస్ట్ టు యూ